వినాయక చవితి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి సురగాల ఉమామహేశ్వరరావు మట్టి వినాయక విగ్రహాలను పార్వతీపురం పట్టణ ఎస్సే ఫక్రుద్దీన్తో కలిసి ఉచితంగా పట్టణంలో గల నాలుగు రోడ్ల కోడలి వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురగాల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు తమ వంతుగా మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా హిందువులకు మొదటి పండుగ అయిన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భారతపురం పట్టణంలో ఈ మన్యం జిల్లాలో రేపు జరగబోయే మరి హైందవ పండుగల్లో ప్రప్రథమమైన పండుగ గణేశుని పండుగ. ఏ పూజకైనా గణనాథుని పూజించడం మన ఆచారం. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మట్టి వినాయకుల ప్రతిమలు పూజించండి పర్యావరణ కాపాడండి అనే పిలుపు మేరకు ప్రతి సంవత్సరము మేము భారతీయ జనతా పార్టీ తరపున ఈ నియోజకవర్గంలో ఈ పార్వతీపురంలో మరి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు పార్టీ పిలుపు మేరకు మరి ఈ మట్టి వినాయకుల ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం చేస్తున్నామంటే ప్రజలను దృష్టిలో ఉంచుకొని భారతదేశం దృష్టిలో ఉంచుకొని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కనుక మన దేశ ప్రధాని గారైనటువంటి నరేంద్ర మోడీ గారు ఎప్పటికీ కూడా ప్రజల కోసమే ఉంటారని ఇది ఒక జీవోలాగా తయారు చేసి మట్టి వినాయక ప్రతిమల మట్టుగా కంపల్సరీగా ప్రతి ఇంటిలో పూజించండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకొని పర్యావరణ కాపాడాల్సిందిగా కోరుతున్నారని మరి జిల్లా పిలుపు ఆదేశాల మేరకు ఈరోజు మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున ఎస్సీ మోర్చా తరఫున 2000 సుమారు 2000 విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది.